హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హెల్ప్ ఛానల్. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే అన్వాంటెడ్ 72 గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకుందాం. సో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చిన్న వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో ఇక మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ అన్వాంటెడ్ కిట్లో కాంపోజిషన్ గమనించినట్లయితే లివోన్ ఆర్జెస్ట్రాల్ 1.5 mg అయితే ఇమిడి ఉంటుంది అనమాట దీంట్లో. సో దీంట్లో కేవలం ఒక ట్యాబ్లెట్ మాత్రమే వస్తుంది. ఇది మ్యాన్కైండ్ అనే కంపెనీ అయితే దీన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ అన్వాంటెడ్ ట్యాబ్లెట్ యొక్క యూసేజ్ చూస్తే మాత్రం యూజ్డ్ ఫర్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనమాట. ఇది అంటే అత్యవసర గర్భనిరోధం కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా అసురక్షిత కలయిక ద్వారా గర్భం రాకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్ని అయితే వాడతారనమాట. ఇక ఈ ట్యాబ్లెట్ యొక్క డోసేజ్ చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా 72 గంటలలోపు మాత్రమే వేసుకోవాలి. లేదంటే సెక్సువల్ యాక్టివిటీ కంప్లీట్ అయినా 10-15 మినిట్స్లోపు అయితే వేసుకోవాలి. అలా వీలు కానట్లయితే ఖచ్చితంగా 24 అవర్స్లోపు అయితే వేసుకుంటే చాలా మంచిది. సో 72 అవర్స్ దాటిన తర్వాత వేసుకుంటే మాత్రం ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదన్నమాట. ఈ అన్వాంటెడ్ కిట్లో లివోన్ ఆర్జెస్ట్రాల్ అనేది మెడిసిన్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఆ మెడిసిన్ అనేది ఇది సింథటిక్ ప్రొజెస్ట్రాన్ అనమాట. సో ఇది ఫీమేల్ హార్మోన్. సో ఇది కేవలం అండం విడుదలవడానికి ఆలస్యం చేస్తుంది, శుక్రకణం అండంతో కలవడాన్ని స్టాప్ చేస్తుంది, అదేవిధంగా ఫలదీకరణం జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఇదైతే స్టాప్ చేస్తుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీని తొలగించడం కోసం అయితే కాదు, కేవలం ప్రెగ్నెన్సీని ఆపడం కోసం మాత్రం అనమాట ఈ ట్యాబ్లెట్ మాత్రం. ఇక ఈ ట్యాబ్లెట్ దాదాపుగా అందరికీ పడుతుంది. సో కొద్దిమంది పడిన వాళ్ళకైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి. వామిటింగ్ సెన్సేషన్లో ఉండడం కానీ, తలనొప్పిగా ఉండడం, రక్తస్రావం అవ్వడం కానీ, పొత్తి కడుపులో నొప్పిగా ఉండడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక ప్రికాషన్ విషయానికి వస్తే మాత్రం ఈ ట్యాబ్లెట్ను రెగ్యులర్గా మాత్రం వాడకూడదు. నెలలో ఒకటి కంటే ఎక్కువసార్లు అయితే తీసుకోవచ్చు. కేవలం ఈ ట్యాబ్లెట్ను ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే వాడుకుంటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ అవాంఛిత గర్భధారణ నివారించడానికి కండోమ్స్ని వాడుకుంటే చాలా బెస్ట్ అండి. లేదంటే రెగ్యులర్ బర్త్ ట్యాబ్లెట్స్ని కానీ అయోడిల్ వంటి సాధారణ గర్భనిరోధకాలను వాడుకుంటే ఇంకా చాలా చాలా బెస్ట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా వరకు కొంతమంది అయితే ఈ ట్యాబ్లెట్ను పదే పదే యూజ్ చేస్తూ ఉంటారన్నమాట ఎక్కువగా. సో అలా యూజ్ చేసే వారికి మాత్రం ఖచ్చితంగా హార్మోనల్స్ ప్రాబ్లం అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఇక ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను అయితే వాటి రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా ఇంకా ఏదైనా మెడిసిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.